హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని, ష్యూర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. క్యాటరాక్ట్ సిరీస్లో ఈరోజు మన టాపిక్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్. టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ శుక్లాల్లోని రకాలని ఇప్పుడు చూద్దాం. కంటి లోపలే కొన్ని జబ్బులు ఉంటాయి, అంటే రెటీనా జబ్బులు కానీ, కంటి లోపల రియాక్షన్ వచ్చే యూవిఐటిస్ జబ్బులు కానీ, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళల్లో క్యాటరాక్ట్ అనుకున్న దానికన్నా ఎర్లీగా వస్తుంది. కంటి లోపల ఆపరేషన్ చేస్తే శుక్లం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనం కంటి నరంకి చేసే ఆపరేషన్, విట్రెక్టమీ ఆపరేషన్ అంటాము, లేతే నీటి కాసులకు చేసే ఆపరేషన్ గ్లోకోమా సర్జరీ అని కూడా అంటాం. చిన్నపిల్లల్లో వచ్చే క్యాటరాక్ట్ని పిడియాట్రిక్ క్యాటరాక్ట్ లేక డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. పుట్టిన పిల్లలకు వచ్చే క్యాటరాక్ట్ని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే వాళ్ళల్లో క్యాటరాక్ట్ చాలా లేట్గా వస్తుంది. ఇంబ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళలో క్యాటరాక్ట్ చాలా ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.